నమస్కారం అండి. నేను చేసిన సినిమాల్లో నాకు ఎక్కువ సపోర్ట్ బ్యాక్ బోన్లా నిలిచిన ప్రెస్కి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. బీమ్స్లో టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్నవాడిని మనం ఎవరన్నా పై తీసుకురావచ్చు, కానీ టాలెంట్ అనేది అతనికి ఉంది, అది అతని గొప్పతనం. సో సంపత్ అనేది అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుందాం అనగానే వెంటనే ఒప్పుకుని పెట్టుకున్నందుకు అతను చాలా న్యాయం చేశాడు. మా ఆడియో అందరినీ అలవరుస్తుంది, చాలా బాగుంది, టాప్ పొజిషన్స్లో ఉంది. ఇందా సంపత్ చెప్పారు, నలుగురు లిరిక్ రైటర్ చెప్పారు, కానీ ఐదు సాంగ్ ఎవరు రాశారు చెప్పలేదు, అతనే రాశాడు ఆసియాఖండంలో. అతను చెప్పుకుంటే బాగోదు అనుకున్నట్టున్నాడు పాపం, నేను చెప్పాలి తప్పనిసరిగా. తర్వాత ఈ కొరియోగ్రాఫర్గా మన జానీ మాస్టర్ గారు, బృందా గారు, హర్ష గారు ఈ ఐదు సాంగ్స్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. దానికి తగ్గట్టు మా రవితేజ గారు, తమన్నా, రాశికన్నా వాళ్ళని నిజంగా మొత్తం ఎఫర్ట్స్ తోటి, కోఆపరేషన్ తోటి చక్కగా చేసి ఇలా తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా లిరిక్ రైటర్, లిరిక్ అనేది మనం ఒక ట్యూన్ ఇస్తాం, ట్యూన్కి ఎలాంటి లిరిక్ రాయాలనేది మన సుద్దా అశోక్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అలాగే భాస్కర్ భట్ల గారు, తర్వాత మిగతా లిరిక్ రైటర్లందరూ వాళ్ళు మనసు పెట్టి మన సబ్జెక్ట్ విని జాగ్రత్తగా ఎలా ఉంటుందో లిరిక్ అని ఎలాంటి బ్రహ్మాండమైన లిరిక్ ఇచ్చారు, వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. సో ఈ సినిమాని మీరందరూ చూసి దీన్ని ఆదరించి సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ఈ నవంబర్ 2కి రిలీజ్ కరెక్ట్ డేటు మేము అనౌన్స్ చేస్తాము. యాక్చువల్లీ కొంచెం పోస్ట్పోన్ అవుతాం, కారణం అఖిల్ సినిమా గారు, అఖిల్ సినిమా మా సినిమా ఒకే డిస్ట్రిబ్యూటర్ కావడంతో మీ ఇద్దరు మాట్లాడుకుని ఒకరికొకరికి అడ్డు రాకుండా ఒకరికొకరికి టైం ఇచ్చేటట్టు వాళ్ళకి 11 వస్తే నేను 26 కానీ 27 కానీ వస్తాకి మేము అగ్రీ అయ్యాము, అదే కారణము. కానీ బయట రూమర్లో పుకార్లు ఉన్నాయి, అవన్నీ నిజం కాదు. థ్యాంక్ యూ. మా హీరోయిన్స్ ముగ్గురు హీరోయిన్స్ అండి, ఎంత సిగ్గుపడుతున్నారు ముగ్గురు హీరోయిన్స్. సెకండ్ మూవీ ఎదుర్కొండే మాది, సెకండ్ మూవీ.